జీవ మార్గము ఛానల్ ద్వారా ప్రభువు మీతో మాట్లాడటానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మొదట మన రక్షకుడు ప్రభు నేసయ్య ప్రశస్తమైన నామానికి వందనాలు తెలుపుతున్నాను అలాగే వింటున్నటువంటి మీరు కూడా దేవుని వాక్యం విని ఆదరించబడి హెచ్చరించబడి క్షేమాభివృద్ధి పొందాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యం చదివి కొద్ది సమయం మనం ధ్యానిద్దాం మన ఆత్మీయ జీవితాలకు మేలు పొందుకుందాం రండి మూల వాక్యం చదువుదాం జకర్యా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు నేను చదువుతున్నాను బైబిల్ గ్రంథం అంటే తెరిచి చూడండి లేని పక్షంలో శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినటం మనకు చాలా ఆశీర్వాదకర జకర్యా గ్రంథము మూడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోవా నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కొడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుషులేమును కోరుకును యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనెను యుహో శివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా మాట ప్రార్థన చేద్దాం దయచేసి ఏకీభవించండి కృపగల తండ్రి ప్రేమగల నాయన పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆశ్చర్యకరుడా నీ మాటలు ఆశ్చర్యమైనవి ఆశ్చర్యకరమైన రీతిగా మమ్మల్ని లేవనెత్తి బలపరచి ధైర్యపరచి ఈ పరిస్థితులలో ఈ స్థితిగతులలో మా మాకు ఏది అవసరమో ఎరిగిన దేవుడవై మాతో మాట్లాడి బలపరచుమని ప్రార్థిస్తున్నావు నాయన పరిశుధాత్మ దేవా కొత్త తాయిలముతో మమ్మల్ని అభిషేకించండి మా గిన్నె నిండి పొర్లున్నట్లు మాకు కాపరిగా ఉండండి పచ్చిక భయలు మమ్మల్ని పరుండ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా తలకు నూనె తక్కువ చేయొద్దు గురుపోతు కొమ్ము పైకెత్తినట్లు నా కొమ్మును పైకెత్తుము కొత్త తాయిలమ్మతో నన్ను అంటుము ఈ ఆటలు నాకు మాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయండి అపవాది క్రియలనేసు నా బంధిస్తూ మీరు మా పక్షముగా నిలబడి మాట్లాడుతుంటుండగా వినే చెవులు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుని ఎందు ప్రియ సహోదరులారా సహోదరులారా దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడియ్ అని కూడా వ్రాశాడు హెబ్రి పత్రికలో చాలా వాడిగలిగిన ఖడ్గం ఎముకలను మూలుగలను విభజించేంత మట్టుకు లోపలికి దూరి ఆలోచనలను తలంపులను శోధిస్తుంది పరిశోధిస్తుంది దేవుని వాక్యం పరిశోధన ఎందుకు అంటే ఉన్న స్థితి తెలియపరచడానికి లోపల ఎటువంటి స్థితి ఉందో బయటికి కూడా అలయాలుగానే ఉండాలని దేవుని వాక్యం కోరుతూ ఉంది గనుక దేవుడు హృదయములను అంతరేంద్రియములను పరీక్షించే దేవుడు బయటికి లోపటికి ఒకే మాదిరి ఉంటే దాన్ని యథార్థత అంటాం లేదా బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా మనం ఉంటే దాన్ని వేషధారణ అంటాం వేషధారణ కూడా ఉంటుంది పిల్లల పేతృపత్రికలు అన్నాడు సమస్త వేషధారణను మనము విడిచిపెట్టి విసర్జించి మనం ఆ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అన్నాడు వాటిని వదిలేస్తే తప్ప మనం రక్షణలో ఎదగలేము వాటిని వదిలేయాలి సమస్త దుష్టత్వం సమస్తమైన వేషధారణ వదిలేస్తే తప్ప రక్షణలో మనం ఎదిగి ఆ వాక్యం అనే పాలనను మనం అపేక్షించి ముందుకు సాగలేం గనుక కొన్ని మనం వదిలేస్తూ ఉండాలి కొన్ని విసర్జిస్తూ ఉండాలి నిత్యం ఆ క్రియ జరుగుతూ ఉండాలి అప్పుడే మనం ఎదుగుతాం హెబ్రిపత్రిక ఆరోగ్యం మొదట్లో కూడా అన్నాడు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మన ఆత్మీయ జీవితంలో మేలు కలగజేయని కొన్ని క్రియలు ఉంటాయి వాటిని నిర్జీవ క్రియలు అంటాం వాటిని వదిలేస్తే తప్ప బలమైన పునాది మనం వేసుకోలేము కనుక జకరియా గ్రంథం మూడో అధ్యాయంలో యాజకుడైన ప్రధాన యాజకుడైన యహో శివను గురించి వ్రాయబడి ఉంది ఎక్కడ నిలబడి ఉన్నాడు అతడు దూత యహోవా దూత ఎదుట నిలవబడి ఉన్నాడు ప్రిల్లరా ఈ దినం సేవకులైనటువంటి వారి పరిస్థితి దేవుడు వాళ్ళని ఎలా కడుగుతాడు ఎలాగ అలంకరిస్తాడు ఎలాగ వాళ్ళను వాడుకుంటాడు ఎంత వాడుకున్న సాతాను వాళ్ళ మీద ఎందుకు ఫిర్యాదులు చేస్తుంటాడు యహోవా దూత అంటే ఎవరు ఈ విషయాలు కొద్దిగా ధ్యానం చేద్దాం రండి మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ యహోశివ మోసే పరిచారకుడైన యహోశివ కాదు చాలా కాలమైనటువంటి తరువాత ఇస్రాయేలీలు బబులోనైపోయి బహులోనిలో చెరకు వెళ్ళి దాని తరువాత మాదియ పారశీకులు వచ్చినప్పుడు ఆ కాలంలో దాదాపుగా యజ్రా ఎహమ్యాలు ఉన్న కాలం జకర్యా హగ్గైలు ప్రవక్తలుగా ఉన్న కాలం జరుబ్బాబేలు యహోశివలు ఇద్దరు ఒక పక్క జరుబాబేలు నాయకుడు ప్రధాన యాజకుడిని యహోశివా ప్రధాన యాజకుడుగా ఉన్న కాలం అది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ ప్రధాన యాజకుడైన యహోశివనే మలిన వస్త్రాలతో నిలబడి ఉన్నాడు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివ నిలవబడుటయు అని ఉంది మూడవ వచనంలో యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా అని కూడా ఉంది కాబట్టి మలిన వస్త్రాలతో ఉన్నాడు యహోవ దూత ఎదుట ఉన్నాడు యహోవ దూత అంటే అది యేసు ప్రభుకున్న ఇంకొక బిరుదు ఎందుకంటే ఆయన గురించి క్రింద వ్రాయబడి ఉంది నాలుగొచ్చు నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అన్నాడు దోషాలను పరిహరించే అధికారం పాపాలను క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఒక్కనికి ఉంది కాబట్టి యహోవ దూత అన్న కుమారుడన్న యేసుక్రీస్తు అన్న ఒక్కడే ఆ యేసు ప్రభు ఎదుట ప్రధాన యాజకుడు పాత నిబంధనలో యహోశివ నిలబడి ఉన్నాడు అతడు మలిన వస్త్రాలతో ఉన్నాడు అంతేకాదు సాతాను కూడా ఫిర్యాదు అయ్యి యహోశివ కుడి పార్శ్వమున నిలవబడి అతని మీద ఫిర్యాదులు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనం కనపడతారు చక్కగా మనం వినగలిగితే సేవకులైనవారు నాయకులైన వారు కాపరులైన వారు ఐదు రకముల పరిచయలు నా పోస్తులు కానీ ప్రవక్తులు కానీ కాపురులు కానీ ఉపదేశకులు కానీ ఎవరైనా సరే మలినమైన ఏదైనా వస్త్రములు ఉంటే వాటిని ప్రభువు వాటిని ప్రశస్తమైన వస్త్రాలుగా మార్చగలడు ఈ భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం యహోవ దూత కూర్చో కూర్చొని ఉన్నాడు ఎదురుగా యహో శివ ఉన్నాడు ప్రధాన యాజకుడు మలిన వస్త్రాలతో నిలబడి ఉన్నాడు అతని కుడి పార్శ్వంలో సాతాను ఫిర్యాదు అయ్యి యాజకుని మీద దోషారోపణ చేస్తు పని అది కదండి సైతాన్ ఎప్పుడూ కూడా ఏదో ఒక దోషారోపణ చేస్తుంటాడు హృదయం మీద మనకు అర్థమవుతుంది అది దేవుని సేవకుల మీద నిరంతరము వాడు ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు ప్రిల్లరా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనకు తెలుసు వాడు రేయింబవళ్ళు మన సహోదరుల మీద దోషారోపణ చేయొచ్చు ఫిర్యాదులు చేస్తూ నేరారోపణ చేస్తూ ఉంటాడు సాతాను యొక్క పని అది ఏ దివారాత్రాలు దేవుని బిడల మీద బడి ఏడుస్తూ ఉంటాడు దోషారోపణ చేస్తు ఫలాని విషయంలో నువ్వు రాంగ్ పలాని విషయంలో నువ్వు ఇలా ఉన్నావు నువ్వు సేవకు పనికిరావు దేవుడు నిన్ను వాడుకోలేడు నీ ద్వారా ఏం పనులు ఇంతవరకు జరిగాయి ఎన్నెన్నో విషయాలు మన హృదయం మీద మనస్సాక్షిం మీద వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు అందుకే మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంది దేవుడి విషయంలో మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉండునట్లుగా దేవునితో సమ్మతి గల హృదయం మనం కలిగి ఉండాలి ఏ ఏ విషయాల్లో దోషారోపణ మన హృదయం మన మీద చేస్తుందో వాటన్నిటిని అన్నింటినీ శిలువు రక్తంతో కడుక్కోవచ్చు సమ్మతి పరచుకోవచ్చు నిరంతరం చేస్తూనే ఉంటాడు కానీ మనకు ఆశ్చర్యకరమైన ఒక మరి జవాబు ఉంది దేవుని దగ్గర దేవుని వాక్యంలో ఏంటిదంటే శిలువ రక్తం చేత మన మనసాక్షిని కడుక్కోవచ్చు ప్రిల్లరా హెబ్రిపత్రిక తొమ్మిదిలో అన్నాడు నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా కనపరుచుకుటకును క్రీస్తు రక్తము ద్వారా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకోవడానికి మనకు అవసరమైన సాధకం క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటానికి మన మనస్సాక్షి ఎంతో కడగబడాలి ఎంతో ఎక్కువగా కడబడాలి అందుకోసమే యేసయ్య రక్తం గార్చాడు దేవుడు రక్తము గార్చాడు దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మనం అయితే ఆ రక్తము మనల్ని మనల్ని నిత్యము కడుగుతూనే ఉండాలి ఆ రక్తం మన హృదయముల మీదికి రా ఆ రక్తం మన మనస్సాక్షిని ఎంత ఎక్కువ శుద్ధీకరించాలి ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఒక జవాబు ఉంది వేసే అన్ని ప్రశ్నలకు జవాబు ప్రిలరా ఈ జకర్యా గ్రంథం మూడవ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతున్నారు యహో దూతనగా తనగా యేసూ ప్రభువు కూర్చుని ఎదురుగా ఈ ప్రధాన యోజకుడు అని మలిన వస్త్రాలు ధరించుకొని నిలబడి ఉన్నాడు అతన్ని కుడి సాతాను శాతాన్ని ఫిర్యాదు చేస్తున్నాడు ఏమని ఇతను బాగలేడు ఫలాన్ని విషయంలో పడిపోయాడు చెడిపోయాడు దేవుని సేవకు పనికిరాడు ఇటువంటి అపవిత్రమైన మాలిన్యం కలిగిన వ్యక్తిని నువ్వా ఎలా వాడుకుంటావు అని ఫిర్యాదు చేస్తున్నాడు అయితే మన రక్షకుడు మన విషయంలో మాట్లాడే తీరు ఇక్కడ గమనించవచ్చు సేవకులు ఈ విషయాలను ప్రత్యేకంగా ధ్యానం చేయాలి మూడవ అధ్యాయంలో రెండవ వచ్చనంలో యేసు సూప్రభువులే లేక యహో అద్భుతం మాట్లాడుతున్నాడు సాతానుతో సాతాను నిన్ను గద్దించును ఎరుశలెమును కోరుకును యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని హో అధూత సాతానుతో అనను ఎప్పుడు కూడా సాతాను ఎంత ఫిర్యాదులు చేసినా యేసు ప్రభు యొక్క మాటలు పాజిటివ్గానే ఉంటాయి దేవుడు ఎప్పుడు మొదట మనలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాల్ని చూస్తాడు ఆయన బలహీనతలు చూసి దేవుడు కాదు ఎప్పుడు ఏదో ఒక బలహీనతలు చూసి విమర్శించేవాడు కాదు శత్రువులు అలా విమర్శిస్తారేమో కానీ మన రక్షకుడు అలా కాదు ప్రకటన గ్రంథంలో కూడా ఏడు సంఘాలతో మాట్లాడుతున్న ప్రతిసారి కూడా యేసు ప్రభు మొదట నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును అని మాట్లాడాడు ఎపిశు సంఘముతో మన సహనము మన భక్తి మన క్రియలు ఎరిగినటువంటి మొదట అవి చూస్తాడు ఆయన తర్వాత ఇంకొకటి కూడా నీ మీద తప్పొకటి మోపాల్సి ఉంది మొదటి ప్రేమని వదిలితే అన్నాడు దేవుడు మనలో అన్ని పాజిటివ్ చూస్తాడు అయితే దేవి విరోధమైన విషయాలు ఏవైనా ఉంటే వాటిని తీసేసుకోమని కూడా చెప్తాడు అయితే తర్వాత మొదట ఎప్పుడు దేవుడు మనలో ఉన్న స్ట్రెంగ్త్ను చూడగలిగిన పరిశుద్ధుడు ఆయన ఆయన కన్నులు నిష్కళంకమైన కన్నులు కనుక మనలో ఉన్నటువంటి దైవికమైన విషయాలు లేక భవిష్యత్తులో మనం వాడబడే విషయాలు చూడగలిగినటువంటి వాడు భవిష్యత్ జ్ఞాని యేసు ప్రభు అన్నాడు కదా పేతురుతో యోహాను కుమారుడైన సీమోను నీవు కేఫానబడతావు మొట్టమొదటిసారి పేతును చూస్తానే ఆయన మాట్లాడుతున్న విషయం నువ్వు సీమో నువ్వు అంటే కదులుచున్న రెల్లువుగా ఉన్నావు కానీ ఇప్పుడు భవిష్యత్తులో నువ్వు కదలని రాయిగా ఉంటావు అని భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు నీలో ఉన్న దర్శనమును నీకు తెలియపరిచే దేవుడు అలాగే యహో శివను బట్టి కూడా సాతనుతో ఉంటున్నాడు యహోవ నిన్ను గద్దిస్తాడు నువ్వెందుకు ఫిర్యాదు చేసేది నా బిడ్డ గురించి నా సేవకుని గురించి ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివి వలనే ఉన్నాడు ఎక్కడి నుండి అగ్నిలో నుండి తీసిన కురివి మండుతూ ఉన్నాడనే విషయం చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళ మాటకు సాతానైతే గద్దించబడి వెళ్ళిపోయాడు కానీ అయితే యథార్థమైనటువంటి స్థితి ఏంటి అంటే నిజంగానే లేఖనమే చెబుతుంది మూడవ చునంలో యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమ్ముఖంలో నిలవబడి ఉన్నాడు నిజంగానే సాతాను ఊరికనే ఫిర్యాదు చేయలే ఈ నిజంగానే మలిన వస్త్రాలు ధరించుకొని దూత ఎదుట నిలబడి ఉన్నాడు మలిన వస్త్రములు అంటే అర్థం మలినపరచబడిన జీవితం వస్త్రములు అనగా జీవితం ప్రిల్లరా మలిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడంటే జీవితం లేదో మాలిన్యం అతనికి అంటింది ఏదో చేయకూడని తప్పిదం ఏదో జరిగింది నిజంగా వస్త్రాలు మలినమైపోయాయి అయిపోయాయి ఉతుక్కోవాలి ఇక తెల్లగా ప్రశస్తంగా లేవు దౌల వస్త్రాలుగా లేవు మలినంతో ఉన్నాయని లేఖనమే చెబుతుంది కానీ యేసుప్రభు అంటున్నాడు లూసిఫర్తో ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివి ఈ విషయాలు మనం కొద్దిగా జాగ్రత్తగా వింటే కానీ అర్థం కావు మొట్టమొదటిగా ఇతడు మలిన వస్త్రాలు ధరించుకొని నిలబడి ఉన్నాడంటే ఎక్కడో నిజంగానే మాలిన్యము యహోశివ జీవితానికి అంటింది ప్రధాన యాజకుడుగా తను ఉండలేకపోతున్నాడు ప్రధాన యాజకుని ప్రధానమైనటువంటి కార్యాలు రెండు అవేంటంటే బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుచున్నట్లుగా చూడాలి అది మండుకుండేటట్లే ఉండాలి అది రాత్రిం బవల్లతను రాత్రి సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు నిరంతరం మండుతుండేటట్లుగా ఆ మంటను జాగ్రత్తగా గమనిస్తుండాలి రెండవది ఒకవేళ ఆరిపోయే స్థితిగతులు ఏర్పడితే బంగారు కత్తెర తీసుకొని ఆ ఒత్తులను కత్తిరించి మళ్ళా దేదీప్యమానంగా వెలిగే విధంగా ఆ మంట మండే విధంగా అతడు చూడాలి ఫ్రీలారా మనం గమనిస్తే ఈ ప్రధాన యాజకుడు చేయవలసిన పని మంట మండుతుండేటట్లు చూడాలి మంట తగ్గిపోతున్నప్పుడు కత్తెర బంగారు కత్తెర వాడి దాన్ని సరిచేసి మళ్ళా బకబ మండేటట్లుగా చూడాలి ఈ రెండు పనులు చేయలేకపోతున్నాడు యహో శివ ఎందుకంటే మలిన వస్త్రాలతో ఉన్నాడు అయితే తాను మలిన వస్త్రాలతో ఉన్నాడన్న సంగతి యహోశివకు తెలుసు కాబట్టే అతడు దేవునికి ప్రార్థన చేశాడు అందుకే ఎవరు ఎదుట ఉన్నాడు యహోవా దోచ ఎదుట ఉన్నాడు శాతాను ఫిర్యాదు చేసాడు అది వేరే విషయం మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని ఎదుట ఉన్నాడు మలిన వస్త్రాలు ధరించినప్పటికీ ప్రార్థన చేత దేవుని సన్నిధిలో అతడు కనబడుతున్నాడు ప్రిలరా ఒక మాట మనం గమనించవచ్చు నిజంగా యహోవధూత్ అంటున్నాడు ఇతడు కొరివి వలె ఉన్నాడు ఎలాంటి కొరివి అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి ఔ కురివి తీయకముందు ఎక్కడ ఉండింది అగ్నిలో ఆ అగ్నిలో ఉండి 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 అవసరమైనప్పుడు ఆ కురివి తీసి బయటికి వాడబడినట్లుగా అగ్ని జ్వాలగా బ్లేజ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఆరని అగ్ని జ్వాలగా ఓ తయారయ్యాడు అంతకంటే ముందు ఎక్కడున్నాడు అగ్నిలో దేవుని సహవాసం అనే అగ్ని దేవుని వాక్యమనే అగ్ని పరిశుద్ధాత్మ అభిషేకమనే అగ్నిలో కూర్చొని తన మాలిన్యాన్ని అంత కడుక్కుంటూ ఉండగా అందుకే యహోఅదు అన్నాడు సాతనతో ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కురివి నువ్వు అంటున్నావు నిజమే మాలిన్యంతో ఉన్నాడు ఒకప్పుడు ఇప్పుడైతే అతడు అగ్నిలో నుండి తీయబడిన కురివి వలె ఉన్నాడు అని మాట్లాడాడు తర్వాత ఆయన కొన్ని పనులు చేశాడు నిజంగా యహోశివ జీవితంలో మలినం ఉంది నేడు కూడా చాలాసార్లు అనేక సార్లు చావకులు యా మరి దేవుని బిడ్డలు నాయకులైన వారు ఆ పోస్టులు కానీ ప్రవక్తలు కానీ ఉపదేశకులు కానీ కాపర్లు కానీ వాళ్ళు ఎవరైనా కానీ స్వార్థికులు కానీ కొన్నిసార్లు మన మాలిన్యం చేత మనం ఆత్మీయ ఆ తీవ్రతను తగ్గిపోతా ఉండే స్థితి మనం గమనించవచ్చు అందుకే రోమాపత్రికలో అన్నాడు ఆసక్తి విషయములు మాంధ్యులు కాక ఆత్మలు తీవ్రత గలవారీ ప్రభు సేవించండి ప్రభువును సేవించటానికి ఆత్మలు తీవ్రత కావాలి అందుకే సాతను పలుమార్లు మనం ఆత్మలు తీవ్రత కాదు కదా ఆసక్తి విషయంలో మాంద్యులమయ్యేటట్టుగా బలహీనమయ్యేటట్టుగా చేస్తాడు దానికి కారణం కొన్నిసార్లు దోషాలు మన కంటిన అపవిత్రత మాలిన్యం కావచ్చు సేవకులైన వారి విషయమే అయితే ఈ భాగంలో యహోవా దూత కొన్ని పనులు చేశాడు చకచక చెప్తున్నాను మూడవ అధ్యాయం నాలుగవ చాలా దూత అంటే యహోవా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి అంటే దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు యో శివ సాతను ఫిర్యాది అయి ఉన్నాడు యహో అద్ధూత తీర్పరి కూర్చొని ఉన్నాడు అంతేకాదు ఆయన పక్కన ఎవరో నిలబడి ఉన్నారు దగ్గర నిలిచి ఉన్నవారిని పిలిచి ఈతని బట్టలు తీసివేయండి మొదటి పని అంటే బట్టలు ఉన్నాయనా లేవా మాలిన్యం అంటిందంటామా లేదంటామా దోషము కలిగిందంటామా లేదా నిజంగానే మలిన వస్త్రాలతో ఉన్నాడు మలిన వస్త్రాలను తీసివేయుడి మైల బట్టలు తీసేయండి అని ఆజ్ఞాపించి ఆ వస్త్రాలు తీసేసిన తర్వాత ప్రభు అంటున్నాడు ఏమనంటే నీ దోషమును పరిహరించి రెండవ విషయం పాత వస్త్రాలు తీసేయాలి పాత బ్రతుకు తీసేయాలి పాత తిత్తులు తీసివేయాలి పాత స్వభావం తీసేయాలి పాత పిండి తీసేయాలి ఇవన్నీ కూడా తీసివేసిన తర్వాత ఆయన రెండో మాట నీ దోషములను నేను పరిహరిస్తున్నాను ఈ మాట అనగలిగిన వాడు మన రక్షకుడైన ఏసై ఒకడే పాపములు క్షమించటల మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉందన్నాడు మన పాపాలు క్షమించగలిగిన శక్తి కలిగిన వాడు అధికారం కలిగిన వాడు ఎందుకంటే ఆయనే మరి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసిన వాడు శిలువలో యజ్ఞమైనటువంటి వాడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించటానికి ప్రాణార్పణముగా పోయబడినవాడు గనక అంటున్నాడు నీ దోషములను నేను పరిహరించాను మూడవది ప్రశస్త వస్త్రములతో నేను నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను మొట్టమొదటిది మైలవటలన్నీ తీసేయండి నేను అతని దోషములన్నీ క్షమిస్తాను మూడవది ప్రశస్తమైన వస్త్రాలు అంటే అర్థం ప్రశస్తమైనటివి అంటే ధవళ వస్త్రాలని కాదు ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు దా ప్రశస్తమైనవి అంటాం ఇప్పుడు బట్టలు తీసేస్తే మళ్ళా ప్రశస్తమైనవి మనం తొడుక్కుంటాం ప్రశస్తమైన వస్త్రములతో నేను నిన్ను అలంకరించుచున్నాను అన్నాడు వట్టి ప్రశస్త వస్త్రాలే కదా అలంకరణ కూడా జరిగింది తల మీద బాగా పెట్టించుడని చెప్పాడు ఫ్రిల్లరా గనుక సేవకులైన వారిని మీద సాతాను వాని అనుచరులు దాడి చేస్తూనే ఉంటారు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు అని మంచోని అని ఏమన్నాడు వాడు ఏదో ఒక విషయంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేసి నీవు సంతోషంగా లేకుండా చింతలో ఉండేటట్టు చేస్తాడు ఏసు రక్తపు విలువ తెలియకుండా చేస్తాడు చాలాసార్లు మనం కూడా లొంగిపోయి అంగీకరించి అవును కదా నేను బాగలేను కదా అయ్యో అని చింతపడుతూ మనం కూర్చుంటాం అందుకే బైబిల్ చెప్తా ఉంది దేని గుర్చీయు చింతపడకుడు కానీ ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయుడు అన్నాడు అంతకంటే ముందు ప్రభునందు ఆనందించడు ఎలా ఆనందించగలుగుతాం ప్రభునందు మరలా చెప్పుదని ప్రభువునందు ఆనందించడు అన్నాడు అంటే అర్థమేంటి ప్రభునందు ఆనందించాలంటే రక్తపు విలువ తెలిసినలా క్షమాపణ ఎలా కలుగుతుందో తెలిసిన దేవుడు ఎలాంటి క్షమాపణ చూపించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనం ఎరిగి ఉండాలి అవి లేకుండా ఎప్పుడు మన పాపాలు చూపిస్తాడు సైతాన్ని వాడు ఎప్పుడు ఫిర్యాదులు చేస్తాడు నేరారోపణ చేస్తుంటాడు నిమ్నత స్వభావం నీలో కలిగిస్తాడు కాబట్టి సేవకులను బలపరచడానికి దేవుడు దినం మాట్లాడుతున్నాడు నీవు అగ్నిలో నుండి తీయబడిన కురివిగా ఉండాలంటే ముందు అగ్నిలోను నీకు కొంతకాలం గడపాలి నువ్వు దేవుడు యహోవా దహించు అగ్ని అయ్యి ఉన్నాడు దేవునితో అగ్నితో నీవు సహవాసం చేయాలి నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు దేవుని వాక్యములో నీవు ఆ మంటలో మండాలి బగబగ బగ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని అగ్ని మార్పుశ్వ మనం పొందాలి అక్కడ కూర్చోవాలి మాలిన్యం అంత పోగొట్టుకోవాలి అందుకే చార్లెస్ జీఫిన్ ఎప్పుడు తాను ఆసక్తి విషయంలో బలహీనుడైపోతాడు ఒక మూడు దినాలు దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రతిష్ఠించుకొని తను తాను పరీక్షించుకొని పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రభు యొక్క మళ్ళా ప్రశస్తమైన వస్త్రాలు తొడుక్కున్నట్టు జీవితాన్ని పరిశుద్ధపరచుకొని తిరిగి ఉజ్జీవంతో అతడు సేవ చేస్తూ వచ్చాడు అందుకే అగ్నిజ్వాల అనే బిరుదు చార్లెస్ జీ ఫిన్నికి ఉంది నిరంతరం అలాగ ఉండడానికి అతనికి ఉన్న కారణం అతను అగ్నిలో ఎప్పుడూ సహవాసం చేసేవాడు అగ్నితో సహవాసం చేసేవాడు గనుక బయటికి వచ్చినప్పుడు అగ్నిలో నుండి తీయబడిన కురివలే ఉన్నాడు దేవుని సహవాసం పరిశుద్ధపరుస్తుంది నలభై దినాలు మోసే దేవునితో గడిపినప్పుడు రాత్రింబలు ఉపవాసముల నుండి దేవునితో సహవాసం చేసి ఆ సినాయి పర్వతం నుంచి దిగి వచ్చినప్పుడు అతని ముఖ ప్రకాశమును ఇస్రాల్ని చూడలేక భయపడిపోయా కప్పుకో ఏదైనా వస్త్రం మీద వేసుకో ముఖం మీద మేము చూడలేకపోతున్న అంత మహిమ నీ ముఖంలో కనబడుతూ ఉంది అన్నాడు తగ్గిపోయే ఆ మహిమే మోసే మీద అలా ఉంటే క్రొత్త నిబంధనలు ఉన్న మహిమ క్రొత్త నిబంధన సేవకుల యొక్క మహిమ మనం గ్రహించవలసిన వారు నాయకులైన వారు సేవకులైన వారు కాపరులైన వారు స్వార్థికులైన వారు ఎవరైనా సరే అగ్నితో సహవాసం చేయాలి అందుకే ప్రభు మలిన వస్త్రాలు దేయించాడు దోషాలు పరిహరించాడు కడిగాడు పవిత్రీకరించాడు పరిశుద్ధపరిచాడు మూడవది ప్రశస్తమైన వస్త్రాలతో అలంకారం ఏదో క్షయమైన అలంకారం కాదు పై చూపులకు అవసరమైన అలంకారం కాదు అక్షయ అలంకారాన్ని దేవుడిస్తాడు పరిశుద్ధతనే అలంకారం చేత నన్ను నిన్ను దేవుడు అలంకరించి తిరిగి నిలబెట్టుకోగలడు దేవునికి అసాధ్యమైందేది లేదు ఫ్రిల్లరా అలంకరణ అన్నాడు అందుకే భక్తుడు ఓఫిరన్న పాట పాడుతూ తన ఆ యొక్క పాటలో రెండవ చరణం ఇలాగూ పాడాడు మలినంబై నవలు వలతో నేనీ ఎదుట నిల్లు చూడగా మలినంబై నవలు వలతో నేనీ ఎదుట నిల్లు కృపతో నా నేరము నన్ను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి కృపతో నా నేరములను క్షమించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరింక్షితివి హూయ పాఠలతో ఆనంద గీతాలతో ప్రిలరి శ్రేష్టమైనటువంటి పాట మలినమైనటువంటి వలువలతో వస్త్రములతో నిలబడిన వాళ్ళ కృపతో ఆయన కడిగి మళ్ళీ పరిశుద్ధ అలంకృతులుగా చేసి అలంకరించి క్షమించి మళ్ళా సేవలు నిన్ను బలముగా వాడుకోగలడు అందుకన్నాడు ఎఫెస్ సంఘముతో ఏసఐ ఎక్కడ పడితివో స్థితి నుండి నీవు లేకపోతే నేను నిన్ను వాడుకోలేను అన్నాడు కనుక ఉన్న ఎక్కడ పడిపోయిన స్థితి ఉందో దాన్ని సరి చేసుకొని ఏసై దగ్గర కన్నీరు విడిస్తే ఆయన క్షమించి దోషములను పరిహరించి ప్రశస్త వస్త్రములతో అలంకరించి పరిశుద్ధ వస్త్రములతో అలంకరించి తిరిగి నిన్ను నిలబెట్టుకుంటాడు అన్నాడు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రముతో అలంకరించి యహోవా దూత దగ్గర ఆయన దగ్గర నిలబడి పని ఎంత చేయించాడు దేవదూతలతో అలంకరించారు యహో శివను ఒకప్పుడు యాజక వస్త్రములు మలినమై ఉన్నటువంటి యహో శివ ఇప్పుడు మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించబడి ఉన్నాడు అప్పుడు చెప్పాడు ఏడో వచ్చిన వాళ్ళు సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చిన దేవునికి నా మార్గములలో నడుచుచూ నేను నీకు అప్పగించగానే దానిని భద్రముగా గైకుని నేడలా ఒక కండిషన్ చెప్తున్నాడు ఆయన నా మార్గాల్లో నడవాలి రెండవది నేను ఏ పని అయితే అప్పగించాను ఏదైతే నీకు అప్పగించాను దాన్ని భద్రంగా గై కొంటే మూడు ఆశీర్వాదాలు మాట్లాడాడు ఏంటివేవి ఏడవచనలోనే నీవు నా మందిరం మీద అధికారి అయిన ఆవరణములను కాపాడువాడు బగుతూ మొట్టమొదటిది దేవుని మందిరం మీద అథారిటీ దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అందరూ అధికారులు కాదండి నాలుగు మాటలు నేర్చుకున్నంత మాత్రాన దేవుని వాక్యం చెప్పినంత మాత్రాన దేవునికు అధికారం ఇచ్చినట్టు కాదు దేవుని పిల్లలుగా ఉండటం మనకు అధికారం ఉన్నదేమో కానీ దేవుని సేవ చేయడానికి ప్రత్యేకమైన అధికారం కావాలి దానికి పిలుపు ఏర్పాటు నిశ్చయం కావాలి అటువంటి వారిని దేవుడు సేవలో వాడుకుంటాడు తాను పిలిచిన వారిని వాడుకుంటాడు ఎవరిని పిలిచనో కదా వారిని నీతి తీరుస్తాడు తెరుస్తాడు అందరినీ కాదు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించి ఎవరిని నిర్ణయించిన వారిని పిలిచను ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా చేయను ఎవరిని నీతిమంతులుగా చేస్తారు వాళ్ళని రేపు మహింపరుస్తారు అందరినీ కాదు ఫస్ట్ ఎవరిని ఎరుగుతాడు వాళ్ళ స్థితిగతులని వాళ్ళని తీసుకుని వస్తాడు ఆయన అందరినీ కాదు పిల్లరా నీవు నా మందిరం మీద అధికారమైన ఆవరణలు కాపాడవాడగదు మరియు ఇక్కడ నిలుచున్న వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు క ఇత్తును అన్నాడు వాగ్దానం చేశాడు మొట్టమొదటి మందిరం మీద అధికారి రెండవది నా ఆవరణములను నువ్వు కాపాడువాడుగా నేను పెడతాను మూడవది నా సన్నిధిని ఎప్పుడు నిలిచే భాగ్యం నీకు ఇస్తాను అదే కొన్ని కండిషన్లు ఉంటాయి దేవుని ఆశీర్వాదాలు కన్ కొన్ని కండిషన్లు ఉంటాయి అపవాద విషయాలు ఏ కండిషన్లు ఉండవు ఏమైనా ఎటుబడితే అటు పోతాం అది వాడు ఇటు అటు తిరిగేటోడు కండిషన్లు ఉండవు కానీ దేవుని దగ్గర అన్ని నియమాలు నిబంధనలు సూత్రం కండిషన్లు ఉంటాయి కాబట్టి నా మాట నా మార్గాల్లో నడిస్తే నేను నీకు అప్పగించబడిన దాన్ని నువ్వు భద్రంగా గై కొంటే అప్పుడు నేను కొన్ని ఆశీర్వాదాలు నీకు ఇస్తానన్నాడు ఫ్రీలరా ఎనిమిదో వచ్చిన ప్రధాన యాజకుడిని హోశివా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారు నా మాట ఆలకింపవలను అని చెప్పాడు అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాడు ప్రధాన యాజకుడైన యహో శివకు అతని సహకారులుగా ఉన్న కొంతమంది అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మలినపరచబడే ఉన్నారు యాజకుడే మలిన మలినంతో ఉంటే ఇక కింది పాస్టర్లు ఎలా ఉంటారు చీఫ్ పాస్టరే బాగలేడు చీఫ్ ప్రీస్టే బాగలేడు కనుక మిగిలిన సహకారులు కూడా బాగలేరు వాళ్ళందరినీ కూడా దేవుడు చక్కపరచాడు మీరందరూ నా మాట వినండి నేను కొన్ని విషయాలు చెప్తున్నానని రాబోయే రక్షకుని గురించిన విషయాలు కొన్ని చెప్పాడు ఏదన్నగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను కొత్త నిబంధనలో చిగురు వేరు అనే పేరు ఏ సైకుంది దావీదినకు వేరును చిగురును అయిన వాడు చెప్పు సంగతులేవనగా అని ప్రకటన కదా చివరిలో అన్నాడు కాబట్టి యేసు ప్రభు రాబోయే దినాల్లో కొత్త నిబంధనలో ఆయన రప్పించినప్పుడు ఏం చేస్తాడు ఆ ప్రణాళిక యజ్ఞము పునరుద్ధానము ఆయన సేవ ఆయన ఆయన పేరు కోటి రాతి అన్నాడు ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి అన్నాడు యశు ప్రభు పేరు రాయి అమూల్యమైన రాయి ఆ రాయికి ఒట్టి రాయి కాదు అది ఏడు నేత్రాలు ఉన్నాయి అంటే అర్థం ఏడు కనులు గలవాడు ప్రకటన గ్రంథంలో కూడా మాట ఉంది ఏడు కనులు గలవాడు ఏడు కొమ్ములు ఏడు కనులు కలిగినవాడు ఏడు కన్నులు అంటే సర్వజ్ఞాని అని అర్థం ఏడు సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినవాడు ఏసయ్య ఆయనను గూర్చినటువంటి ప్రత్యక్షత ప్రధాన యాజకుడు నిహోశుకు అతను అనుచరులకు దేవుడిచ్చాడు మొదట మలిన వస్త్రాలతో ఉన్నాడు యేసు ప్రభు దగ్గర అతడు ఎదుట నిలబడినప్పుడు ప్రభువే అతన్ని పరిహరించి అలంకరించి తన పనికి ఇంకా బలముగా అభిషేకంతో వాడుకున్నాడు కనుక విశ్వాసి కానివ్వండి నాయకులు కానివ్వండి నిరంతరం సాతను దోషారోపణ చేస్తుంటే అగ్నిలేకి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రభు నన్ను సరిచేయి నుండి తీసిన కురివిగా నన్ను చేయి నేను ఎక్కడున్న అగ్ని జ్వాల వల్లే బగుబగ మండుతూ ఉండాలి అందుకే వెస్లీ ఓ జీవల్ అనే భక్తుడు పుస్తకం రాశాడు ఎవరైజ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఆరని అగ్ని జ్వాల పుస్తకం చదవండి దొరికితే అద్భుతమైనటువంటి పుస్తకం నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుని నిన్ను బలంగా వాడుకుంటాడు అయితే నువ్వు అగ్నిలో ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది అనవసరం ఆయన మనం రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు ఆయన ఏమనుకుంటాడు అనేది ఇక్కడ పాయింట్ వింటున్నారా మళ్ళా చెప్తున్నాను ఎవరేమనుకుంటారో కాదు యేసు ప్రభువు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనేదే దృష్టి అనేదే ఆలోచన అనేదే ఫోకస్ చేయాలి అప్పుడు మనం అంతకంతకు అభివృద్ధి చెందుతాం దావీదు వలే దావీదు అంతకంతకు వాక్యం చెప్తా ఉంది దేవుని బిడ్డ మలిన వస్త్రాలతో ఉన్న దూత ఎదుట నిలబడు అగ్నితో సహవాసం చేయి దేవుని నిన్ను అగ్నిలో నుండి తీసిన కొరివలే వాడుకొని అనేకుల హృదయాలను కాల్చేవాడగా నిన్ను చేస్తాడు అదే కదా బాప్తిచ్చూహాన్ను దేవుడు అనింది దేవుడనింది అయ్య అతడు మండుతో ప్రకాశించుచున్న దీపం అయి ఉండను అతని వెలుగులో అనేకులు సంతోషించి ఆనందించారు ఎక్కడ అగ్ని ఉంటుంది ఎక్కడ మంట ఉంటుంది అక్కడ వెలుగు ఉంటుంది ప్రకాశం ఉంటుంది అందరికీ అనేకులకు ఆనందము సంతోషం దొరుకుతుంది ఆ వ్యక్తి దగ్గర నువ్వు అలాంటి వ్యక్తిగా ఉన్నావా లేక మలిన వస్త్రత పడిపోయి అపవాది ఫిర్యాదులకు ఓడిపోయి మూలనబడి ఉన్నావా అయినా పర్వాలేదు దేవుడిని అగ్నిలో నుండి తీసిన కొరివిలాగా చేయగలడు రా దేవుడిని సన్నిధిలో గడుపు కొంతకాలం ప్రతిష్ఠించుకో కొన్ని రోజులు తరబడి గంటల తరబడి ప్రార్థనలు చేయటం ప్రారంభించు దేవుడి నీళ్ళు నుంచి ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి బలమైన వ్యక్తిగా నిన్ను వాడుకోగలడు ఆయన మారని దేవుడు మార్పు లేని దేవుడు లేఖనములు చెప్పిన వాడే అన్నాడు పరిశుద్ధులాగా అగుటకే మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు కనుక రండి ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ప్రేమ గల ఆయన పరిశుద్ధుడా ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకు స్తోత్రములు తండ్రి పాత నిబంధనలలోని ప్రధాన యాజకుడని యోశ జీవితాన్ని ఇలా మాలిన్య జీవితాన్ని కడిగి పరిశుద్ధమైన జీవితంగా అగ్నిలో నుండి తీసిన కొరివిగా ఇలాగ చేసావు అదే దేవుడు నేడును సజీవుడవు నన్ను మమ్మల్ని కూడా అలాగే చేయండి మేమున్న స్థలముల ప్రాంతంలో పట్టణముల సంఘాల్లో మీరు వాడుకుని అంచె దినాలు భయంకరంగా ఉంటుండగా ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న వాగ్దానం జ్ఞాపకం చేసుకునండి విశ్వాసులను సేవకులను క్రైస్తవ కుటుంబాలను పట్టణాల చుట్టూ అగ్ని కంచెవేయండి నీ రక్తములో కడగబడిన వారు ఎవరికి కూడా కరోనా అనేది దరిదాపులకు కూడా రాదని నమ్ముతున్నాను కార్యాలు జరిగించునైనా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తున్నాం మమ్మల్ని బలపరిచి వాడుకోమని ఏ సుపరిశుద్ధ బట్టి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వంద నాల్ థ్యాంక్ యూ వెరీ మచ్